యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పిల్లలారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి మనం ఇంకనూ సజీవుల లెక్కలో ఎంచబడుచూ ఉంటున్నాం. మనకంటే చాలా గొప్పవారు, ఉన్నతులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు, మన మధ్య లేరు. కానీ మనల్ని సజీవులుగా దేవుడు ఉంచాడు అంటే ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు, మన పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ప్రతిదినం శ్రేష్టమైనది, ప్రతిదినం అమూల్యమైనది. ఏదో ఒకటి దేవుని పక్షంగా చేయటానికి అనేక సార్లు దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహింపబడుతూ ఉంటున్నాం. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ గడుపుతూ ఉంటున్న అనేక మంది దేవుని బిడ్డలకు దేవుడు ప్రతిదినం అనుగ్రహించడం ద్వారా దేవుడు వారిని ఉత్సాహపరుస్తూ, ఓ రకంగా చెప్పాలంటే ఉజ్జీవపరుస్తూ, వారిని పురుకొల్పుతూ చెబుతున్న మాట, ఒక్కొక్క దినం దేవుడు దయచేస్తూ ఉంటున్నాడంటే అది కేవలం ఆయన కృప. ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలి అంటే, మన జీవితాలు నెమ్మదిగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపవలసిన సమయం ఆసన్నమైంది. ఇవి దుర్దినాలు, ఇవి అంత్య దినాలు అని సారిసారికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తూ ఉంటున్నాడు. బయట ప్రపంచం అనేకమైన దేవుని సంబంధమైన విషయాలతో మనము పోల్చి చూసినప్పుడు దేవుని లేఖనాల్లో లిఖించబడిన విధంగా ఈ భూప్రపంచం మీద సంభవాలు, సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. నీ అంతం ఎప్పుడో తెలియదు, నీ చావు ఎప్పుడో తెలియదు, నీ భూలోకాన్ని ఎప్పుడు విడుస్తావో తెలియదు. కానీ అంతకంటే ముందు శ్రేష్టమైన, అదిగో ఆ ప్రియ ప్రభువుని స్వరక్షణగా నీవు స్వీకరించి ఉంటే అంతే చాలు, రక్షింపబడ్డారా. మీ ఇంట్లో అందరూ యేసుక్రీస్తు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా స్వీకరించారా? అమ్మాయ్య యేసయ్య నమ్ముకున్నారా? చాలా ధన్యులు మీరు. బాప్తిసం తీసుకున్నారా? సంఘ సహవాసములో సాగుతూ ఉంటున్నారా? చాలా ధన్యులు. ఇచ్చి ధన్యత లేక అనేక మంది తిరుగుతూ ఉంటున్నారు. ఏర్పరచబడిన వారు కొందరే కొందరే కొందరే. నీవు 10,000 మందికి సువార్త చెప్పినా రక్షింపబడేవాళ్ళు ఆ వేళ్ల మీద లెక్కబట్టచ్చు ప్రియులారా. అలాగని మనము రక్షణ సువార్తను ఆపకూడదు, ఆపలేం. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని అపోస్తలైన పౌలు చెప్పిన రీతిగా రక్షింపబడిన ప్రతి వ్యక్తి మీద కూడా ఈ భారం మోపబడి ఉంది. పిల్లరా, ఈ దినాన పాత నిబంధన పుస్తకాల్లో ఉంటున్న ఆఖరి పుస్తకం, ఆ పుస్తకం పేరు చెప్పండి, మలాకీ. మలాకీలో ఉంటున్న కొన్ని అమూల్యమైన సత్యాలు ప్రభుచితమైతే అందులో ఉంచిన 4 అధ్యాయాలు త్వర త్వరగా మనము ధ్యానం చేద్దాం. మీ చేతిలో ఉంటున్న బైబిల్, అందులో ఉంటున్న పాత నిబంధన పుస్తకాల్లో ఆఖరి పుస్తకం మలాకీ గ్రంథాన్ని ఒకసారి తిప్పండి. ఈ మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఈనాటి పరిస్థితులకు సమకాలీన పరిస్థితులుగా ఆనాటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటున్నాయి. ఆనాడు దేవుని బిడ్డలుగా ఉంటున్న ఇజ్రాయేల్ జనాంగం ఏ రీతిగా ఉంటున్నారో, దేవునితో సంబంధం కలిగి, దేవునితో సాన్నిహిత్యం కలిగి, దేవునితో అతుకబడిన, అంటుకట్టబడిన అనుభవంలో అంతకంతకు ఎదగవలసిన వారు, దేవునికి దూరంగా జరిగిన సంభవాలు కనపడుతూ ఉంటున్నాయి. యాజకత్వం నిర్వహిస్తూ ఉంటున్న, అదిగో యాజకులైన వారు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటున్న జాబితాలోనికి వెళ్ళిపోవటం, అసహ్యమైన క్రియలు ఆ జనాంగం మధ్య జరగటం, అందును బట్టి దేవుడు కోపాగ్నిని, దేవుడు శాపాన్ని తీసుకుని రావటం మనం చూస్తూ ఉంటాం. ఆ కొంతమంది వ్యభిచరించిన జాబితాలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు వారిని శపిస్తూ ఉంటున్న సంభవాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. దేవుని దగ్గర దొంగిలించారట. ఎవరైనా దేవుని దగ్గర దొంగిలిస్తారా? ఆ మాటలు మలాకీ గ్రంథంలో కనపడతాయి. దేవుడు సంతృష్టికరమైన జీవనాన్ని, జీతాన్ని దేవుడు దయచేసి ఉంటుండగా ఆ దేవుడు అంటాడు, ఇగో నాకు ఇవ్వవలసినవి ఇవ్వక మీరే పెట్టుకొని ఏం చేస్తున్నారట, దొంగిలిన జాబితాలో వెళ్ళిపోయిన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడన్న మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఈనాడు సమాజం
బయట సమాజం అయితేనేమి, క్రైస్తవ సమాజం అయితేనేమి, చాలాసార్లు సుస్పష్టంగా ఇందులో ఇరుక్కుపోయి ఉంటున్నాం ప్రియులారా. దేవునికి అర్పింపవలసిన, దేవునికి చెందవలసినవి అనేకమైన వాటిని మనం పుచ్చుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం. దేవుని సేవకు ఇవ్వండి అని చెబుతాం, ఇచ్చిన వాటిని మనము ఆరగిస్తూ ఉంటున్నాం. దేవుని పరిచర్య విస్తరింపవలసిన సంపద లేక దేవునికి చెందవలసిన వాటిని అనేక సార్లు ఆ మనము మన స్వంతానికి ఉపయోగించుకుంటూ ఉంటున్నాం. అందుకే శాపం మనము ఆపాదించుకుంటూ ఉంటున్నాం. మనం కాకపోయినా మన పిల్లలకు సంపాదించి పెడుతూ ఉంటున్నాం. కొన్ని ఆశీర్వాదాలు శాపంగా మార్చబడుతూ లేక మారిపోతూ ఉంటున్నాయి. కారణం ఏంటంటే దేవుడు ఎంత ఘనమైన దేవుడో, ఎంత ఉన్నతుడైన దేవుడో, ఎంత గొప్ప దేవుడో ఆ సత్యాన్ని మర్చిపోయి ఎంతసేపు ఆయన ప్రేమను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటూ గడిపేస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన అదే సమయంలో ఆయన ఖచ్చితమైన దేవుడు, నిక్కచ్చి కలిగిన ఆయన వాక్యం పొల్లు కూడా తీసేయటానికి లేదు. ఆయన వ్రాయించి పెట్టాడు, సున్నా కూడా తీసివేయటానికి లేదు. సున్నైనా పొల్లైనా తప్పిపోదు అని మలాకి గ్రంథం 1:1 నుంచి చూడండి. 1:1 ఉంటున్న ఈ 5 వచనాల ఈ పారాగ్రాఫ్ దేవుని పిల్లల యొక్క ఆధిక్యత మనకు కనపడుతూ ఉంటుంది. ఇజ్రాయేలు జనాంగం యొక్క ఆధిక్యత మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది. వారు దేవుడు ప్రేమించిన జనాంగంగా ఇజ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవాకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. ఈనాడు నీతో నాతో దేవుని సంఘంతో దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతూ ఉంటున్న మాట, అమ్మా అయ్యా నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. ఆయనే మన పట్ల ప్రేమ చూపకపోతే, ఆయనే మనల్ని ప్రేమించకపోతే మన పరిస్థితి బహుభయంకరంగా ఉండేది. కేవలం ఆయన ప్రేమను బట్టి మాత్రమే ఈనాడు మనం ఈ స్థితిలో ఉంటున్నాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఏం చేశాడు ఆ ప్రేమ? ఆ ప్రేమకు గుర్తుగా అదిగో ఆయన ముద్దు కుమారుడైన యేసయ్యను ఆయన రొమ్మున ఆనుకుని ఉంటున్నా, ఆయన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు ఆయన బలిగా అర్పించాడు. నీ కొరకు ఆ కలవరి శిలువలు ఆకాశానికి భూమికి మధ్య నీవు అనుభవించిన శిక్షను ఆయన కుమారుడి మీద వేశాడు. దట్ ఈస్ ద లవ్ దట్ హి హస్ షోన్ టువర్డ్స్ యూ. నీకు కుమారత్వాన్ని ఇవ్వటానికి ఆయన నిన్ను ప్రేమించాడు. తన కుమారుని బలి చేసి ఆ కుమారుని స్థానంలో నిన్ను పెట్టి నీకు ఏ అర్హత ఉంది, ఏ ఆధిక్యత ఉంది, ఏ గొప్పతనం ఉంది? వాట్ ఈస్ ద ప్రివిలేజ్ దట్ యు హ్యావ్ గాట్ టు బి కాల్డ్ యాజ్ ఎ సన్? ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ మహామహుడైన దేవుడిని నువ్వు తండ్రి అని పిలుస్తూ ఉంటున్నావు. ఆ ఆధిక్యత ఎలా వచ్చిందో తెలుసా? ఆయన ప్రేమను బట్టి వచ్చింది. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. యోహాను పత్రికలో మనం చదువుతాం, ఆయనే ఆయనే అన్నిటిలో ఆయనే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమే మనల్ని ఆయన తండ్రి అని పిలుచుకునే ధన్యతకి ఇచ్చి, దట్ ఈస్ ద ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్ గాట్. అది మనకున్న ఆధిక్యత ప్రియులారా. ప్రతి దినం ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉంటున్నా అని అంటాడు. ఆ ప్రేమను గురించిన మాటలు కొన్ని విషయాలు కనపడతాయి. ఏ విషయం అందు నీవు మా ఇళ్ళ ప్రేమ చూపితి వందరు. యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవాకు. ఏషావును ద్వేషించి అతను పర్వతములను పాడు చేసి స్వాస్థ్యం అరణ్య మందున నక్కల పాలు చేసి తిని. మనము నాశనమైతమి, పాడైన మన స్థలముల మీద మరలా కట్టుకుందామరండి ఏదో మీరు అనుకుందరు. అయితే సైన్యంలో గదపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రుడనియు పేరు పెట్టుదురు. కనులారా దానిని చూచి ఇజ్రాయేల్ సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరూ. ఈ భాగంలో మాకు అర్థమవుతున్నది ఏంటి అంటే, పిల్లరా దేవుని బిడ్డలను చూచినప్పుడు బాహ్య ప్రపంచం కొన్నిసార్లు మన మీద నిందలు వేస్తూ ఉంటుంది. వారు రకరకాలుగా మనల్ని హేళన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, వారిని నాశనం చేస్తానంటున్నాడు.
వారికి ఇదిగో నేను బహుఘనుడకు దేవుణ్ణని నిరూపిస్తానంటున్నాడు. ఇవి చాలాసార్లు మన మధ్య జరిగి ఉంటాయి ప్రియులారా. అనేక మంది ఈనాడు దేవుని సేవలో ఉంటున్న వారు, ఒకప్పుడు దేవుని నామాన్ని హింసించిన వారే, దూషించిన వారే, వారి సాక్ష్యాలు విన్నప్పుడు వీరా అని అనిపిస్తూ ఉంటుంది. నిజమే, అద్భుతాలు చేయగల సామర్థ్యుడైన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు. రెండవదిగా ఆరో వచనం నుంచి మనం కనుక గమనించుకుంటూ కిందకు వెళ్తే ప్రియులారా, దేవుని యాజకత్వంలో, దేవుని మందిర యాజకత్వంలో ఉంటున్న వారు పాపము చేసిన విధానం ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 14వ వచనం వరకు, యెహోవా నామాన్ని అట వీరు నిర్లక్ష్య పెట్టారట. యాజకులుగా ఉంటున్న వారు, 2 వచనాలు నేను చదువుతాను చూడండి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవారు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా వారు అంటున్నారట, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుతమని మీరందరూ, యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా, గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించినది దోషం కాదా, కుంటిదానినైనా రోగం గలదానినైనా అర్పించినది దోషం కాదా, అట్టి వాటిని నీ అధికారికి నీ విచ్చినడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. ఈనాడు యాజక ధర్మం నిర్వహిస్తూ ఉంటున్న అనేక మంది దేవుని సేవలో ఉంటున్న వారికి ఇదొక హెచ్చరికతో కూడిన మాట ప్రియులారా. నీకు నాకు కూడా ఇదొక హెచ్చరిక. మనందరము దేవుని పరిచర్యలో యాజకులుగా ఉంటున్నాం. రాజులైన యాజక సమూహం అని మనం సంబోధించబడుతూ ఉంటున్నాం. యాజక ధర్మం నిర్వహిస్తూ ఉంటున్న మనం, అమ్మాయ్య నీ దేవుని నామానికి అవమానం తేకూడదు. మన ప్రవర్తన ద్వారా, మన తీరు ద్వారా అనేకసార్లు దేవుని నామం అవమానపరచబడుతూ ఉంది, నిర్లక్ష్య పెట్టబడుతూ ఉంది. అందుకే దేవుని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంతేకాదు మరొక మాట మనకు కనపడుతూ ఉంది, వీరట కుంటిదారిని తీసుకొని అర్పిస్తూ ఉంటుంది. అమ్మా అయ్యా, దేవుని సన్నిధిలో నీవు ఆరాధనకు చేరి వచ్చినప్పుడు నీ అర్పణ ఎలా ఉంది? పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో నీవు ఆరాధిస్తూ ఉంటున్నావా? నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతూ దేవుని సన్నిధిలో స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటున్నావా? మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. చందా పెట్టెలో మనం చందా వేస్తాం అవునా? ఎంత వేస్తామండి? చాలాసార్లు డిమానిటైజేషన్ టైంలో పాత 500 1000 రూపాయల నోట్లు ఎక్కువగా ఈ దేవాలయాల్లో, చర్చిల్లో, హుండీల్లో దొరికినాయట. దాని అర్థం ఏంటి? ఇంకెక్కడ చెల్లుబాటు కావు కాబట్టి, ఇంకెక్కడ ఆ ఉపయోగం లేదు కాబట్టి కొంతమంది చినిగిపోయిన నోట్లు, చల్లని నోట్లు ఎక్కడేస్తారు? చందా పెట్టెల్లో వేస్తారు. తద్వారా పిల్లరా మనం సంపాదించుకుంటున్నది శాపం. అననీయ సప్పీరాల గురించిన సంభవం ఆనాటి తొలి సంఘ దినాల్లో మనకు సుస్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. వారు చేసిన తప్పు ఏమీ లేదు ప్రియులారా. 100,000 రూపాయలకి ఒక స్థలం అమ్మారు, భార్యాభర్తలు కూడబలుక్కున్నారు, అంతే వారు చేసింది. ఆ దైవజనుడు వస్తే 50,000కి అమ్మామని చెప్పు అంటాడు. భార్యాభర్తలు ఇద్దరు పేతురు వచ్చి అడుగుతాడు, అమ్మా ఇంతకే? ఇంతకేనయ్యా,
భర్తతో ఇంతకే ఇంతకే. దేవుని సన్నిధిలో మనం దాచుకోవటానికి వీలు లేదు, ఏమీ దాచలేం. అందుకే ఆయనకు అర్పణ అర్పించేటప్పుడు జాగ్రత్తగా దేవునికి అర్పణ అర్పిద్దాం. అందుకే బలారాధనలో అనేక సార్లు నిన్ను నీవు ఏం చేసుకోవాలట, విమర్శ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, ఇష్టానుసారంగా నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతూ అక్కడికి వెళ్ళి అందులో చేయి వేయటానికి వీలు లేదు. అలా కొంతమంది చేసి ఇదిగో బలహీనులుగా ఉన్నారు, రోగ్రస్తులుగా ఉన్నారు, కొంతమంది చనిపోయారు, లేరు వాళ్ళు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. యాజక ధర్మం నిర్వహించేవాళ్ళు ఆనాటి దినాల్లోనే అబ్బో ఎంత భయంకరంగా చేశారో చూడండి. ఇక ముందుకు మనం గనక చూస్తే ఈ రకంగా చేసినందుకు ఒక 2:9 దేవుడు వారిని శపించినట్లుగా కనపడుతూ ఉంటుంది. అమ్మాయ్యా, మనం చేసే పనిని బట్టే మనకు ఆశీర్వాదమో శాపమో మనం నిర్ణయించుకుంటూ ఉంటున్నాం. ఒక్క మాట ఈ భాగంలో నేను చదువుతాను చూడండి, 2:2 సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచినట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి, జాగ్రత్తగా వినండి, మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. వాట్ ఎ మిజరబుల్ సిట్యువేషన్ దిస్ ఈజ్. నీకు రావలసిన ఆశీర్వాదం కూడా శాపంగా మారుతుంది, ఆశీర్వాద ఫలం కూడా దేవుడు శపిస్తానంటున్నాడు. కొన్నిసార్లు అవును, ఈ విధమైన ఫలం మనం చేసిన పరిస్థితిని బట్టి, చేసిన పనిని బట్టి, తీరును బట్టి, పద్ధతిని బట్టి కొని తెచ్చుకుంటున్నాం ప్రియులారా. అందుకే జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ముందుకు మనం గమనించినట్లయితే ఇది 2:10 నుంచి కిందకి గమనించినట్లయితే ఇజ్రాయేలుల సంతతి చేసిన పాపపు పనులు, వ్యభిచారపు క్రియలు ఇక్కడ కనపడతాయి. ఒక్కడే దేవుడు, 2:10 మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా. ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహం చేయొచ్చు, పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు ధృవీకరించుచున్నాం. 11:1 ఇజ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నాయి, యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకునిరి. ఈనాడు మన సమాజంలో ఇవి మనకు కనపడుతూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలు, రక్షింపబడిన యవన సహోదరుడా యవన సహోదరి, రక్షింపబడిన యవన సహోదరుడు సహోదరిని వివాహం చేసుకోవాలి అనేక మంది దైవజనులు చెబుతూనే ఉంటున్నారు. అయినా కొన్నిసార్లు భ్రష్టత్వం అది ప్రవేశిస్తూ ఉంటుంది. జాగ్రత్త. కిందకు గమనించినట్లయితే ఎంతో లేక 14 చూడండి, అది ఎందుకని మీరు అడగగా, యవన కాలం మంది నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షపరి యెహోవా సాక్షి అయిన. 16 భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియనని ఇజ్రాయేల్లో దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అదిపై యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనిడి, విశ్వాసఘాతకులు కాకుడి. 17 మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని ఎందు ఆయాస పెట్టుచున్నా మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి ఎందు ఆయన సంతోషపడరు, లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయనని చెప్పుకున్న చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. కొన్నిసార్లు ఇటువంటి మాటలు మన మధ్య వినపడుతూ ఉంటాయి. 3:1 మనం కనుక గమనించినట్లయితే అదిగో దేవుడు ఆయన దూతను ముందుగా పంపిస్తున్న మాటలు మనకి ఇందులో కనపడతాయి. ప్రియులారా, 7 నుంచి ఈ భాగం సంఘములో ఉంటున్న లేక ఇజ్రాయేల్ జనాంగంలో జరుగుతూ ఉంటున్న దేవుని పట్ల జరుగుతూ ఉంటున్న అన్యాయమైన
ఒక ప్రక్రియ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఏడవ వచనం చూడండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యంలో అధిపతి యెహోవా సెలవీయగా, దేని విషయంలో తిరుగుదని మీరందరూ. ఎనిమిదవ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని అడుగుదరు. మీరందరూ పదవ భాగమును ప్రతిష్టార్పలమును ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇదొక ఆశ్చర్యకరమైన సంభాషణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దేవుని జనాంగానికి దేవునికి మధ్య జరుగుతూ ఉంటున్న మాటలు ఇక్కడ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, ఎవరన్నా సంభవమా అది? మీరు దొంగతనం చేస్తున్నారు. మన మధ్య ఎంతమంది దొంగలు ఉంటున్నారో, నేను ఎన్నిసార్లు దొంగగా దోషిగా ఆయన సన్నిధిలో నిలబడ్డానో. కొన్నిసార్లు ఆలోచన చేస్తే నిజమే, ఆయనకి ఇవ్వవలసిన ప్రతిష్ఠితమైన అర్పణ ఆయనకి ఇవ్వట్లేదు, ఆయనకి ఇవ్వవలసిన శ్రేష్టమైన సమయం ఆయనకి ఇవ్వట్లేదు, ఆయనకు చెందవలసిన దశమ భాగం ఆయనకి ఇవ్వట్లేదు. నాకు వచ్చే జీతం 10,000 అయినప్పుడు 1,000 రూపాయలు టెన్షన్గా ఇస్తూ ఉంటున్నా, 50,000 అయినప్పుడు 5,000 ఇవ్వటానికి సంతోషమే, కానీ 100,000 రూపాయలు అయినప్పుడు 10,000 ఇవ్వటానికి మనసు రావట్లేదు. నాకున్న శ్రేష్టమైన సమయాన్ని ఆయనకి ఇవ్వమని ఆయన అడుగుతూ ఉంటున్నా, ఇవ్వలేకపోతూ ఉంటున్నాను. చాలాసార్లు మనందరి జీవితాల్లో మనకు శ్రేష్టమైన ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు, ఇవ్వటానికి సిద్ధమా? ఇవ్వకపోతే ఆ దొంగల జాబితాలో దేవుని సొమ్ము దొంగిలించుకుంటున్నావు అన్న మాట కనపడుతూ ఉంది. అది నీది కానే కాదు. అందుకే ప్రియులారా, మీ జీతంలో జీతం వచ్చిన రోజే దేవునివి దేవునికి పక్కన పెట్టేయండి, అలవాటు చేసుకోండి, అభ్యాసం చేసుకోండి, మీ బిడ్డలకు నేర్పండి. ఈనాడు దేవుని సేవకు ఇచ్చేవారు నిజంగా ఎంతోమంది, దశమ భాగమే కాదు వర్ధిల్లిన కొలది, కొంతమంది జీతమంతా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, పరిచర్యకు నానా రకాలుగా ఇస్తున్నవారు ఉంటున్నారు. మీరు వారి కుటుంబాలు చూడండి, ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, ఎంతగా బలపరుస్తూ ఉంటున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. టీవీ యాడ్లలో లేక టీవీలో మీరు కనపడుతుంటే ఏమని కనపడతాయండి? ఇదిగో మాకు స్పాన్సర్ చేయండి, ఇంత ఇవ్వండి అని కదా స్క్రీన్ల మీద కనపడుతూ ఉంటాయి. ఏ ప్రోగ్రాంలో అయినా ఇదిగో మేము ఇంత ఇస్తాము అన్న ప్రోగ్రాం ఏదైనా ఉందండి? మీరు మాకు ఫోన్ చేయండి, మేము 1,000 రూపాయలు పంపిస్తామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని పరిచర్యకి ఇవ్వండి ప్రియులారా, దేవుని పనికి ఇవ్వండి, దేవుని సేవకులకు ఇవ్వండి. దాని గురించిన లెక్క మర్చిపోండి, అవి దేవునికి ఇచ్చినట్టుగా మీరు భావించండి. ముందుకు గమనించినట్లయితే, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకునరండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించినేడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనత విస్తారంగా దీవెనలు కుమ్మరించుదనని సైన్యంలో గదపదిగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనకి ఇచ్చి శోధించాలట. ఇదిలో నుంచి ఒక తీర్మానం చేసుకోండి, మీ గుప్పిడి విప్పి ఆయనకి ఇచ్చి ఆయనను శోధించండి, సమృద్ధిగా మీరు పంట కోసుకుంటారు. ఆఖరిగా ఒక మాట చూద్దాం, 3వ అధ్యాయం 16వ వచనములో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడెను. పిల్లరా, మనం జరిపించే ఒక ప్రతి సంభాషణ కూడా ఆయన వింటున్నాడట. మీరు గుసగుసలు మాట్లాడుకుంటున్నారే, ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారే, వాటన్నిటినీ ఆయన వింటున్నాడు. అంతేకాదు, నీవు దేవుని పక్షంగా చేస్తున్న ప్రతి పనిని కూడా ఆయన రాస్తూ ఉంటున్నాడు. అదిగో ఆ గ్రంథంలో నీవు చేసిన ప్రతి పనిని గురించిన బహుమానం ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అదిగో ఆయన మన కొరకు
అదిగో ఆ పరలోకంలో ఏం చేస్తున్నాడట? హీస్ బిల్డింగ్ మ్యాన్షన్స్. ఆయనతో ఉండులాగున మన కొరకు ఆయన సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. అమ్మా అయ్యా, ఇది నాన్న కొన్ని సత్యాలు మలాకీ గ్రంథంలో మనం ధ్యానం చేశాం. ఇందులో ఉంటున్నా కొన్ని అమూల్యమైన సత్యాలు. అవును, యాజక ధర్మం నిర్వహిస్తుంటున్న వారు ఆరాధనలో అర్పణలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని పరిచర్యలో ఉంటున్న దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలని, ఆయన పరిచర్యకు గుప్పిలు విప్పి ఇవ్వాలన్న సత్యాలు మనం నేర్చుకున్నాం. అంతేకాదు, మనం ఆయన ప్రజలం, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆ బహుమానం పొందినట్లుగా మనము ఈ పరిచర్యను అంతకంతకు ముందుకు తీసుకుని వెళదాం. తలలు ఉంచుతాం. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా యొక్క జీవితాన్ని పొడిగించి ఈ దినం మీ కృపలో మమ్మల్ని ధన్యులుగా తండ్రి తీర్చిదిద్ది ఈ రీతిగా మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. కొన్ని మాటల ద్వారా మేము హెచ్చరింపబడ్డాం తండ్రి. ఆ మాటలు మా మరణంలో, మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో, మా సంఘ జీవితంలో మేము ఉంచుకొని తండ్రి మీ కొరకైన బ్రతుకు మేము బ్రతకటానికి సహాయం చేయమని, మాలో అయ్యా తండ్రి మీకు అయోగ్యమైనవి, మీకు అయిష్టమైనవి ఉంటే వాటిని ఒక్కొక్కటిగా తండ్రి తీసివేసుకొని మీ పరిచర్యకు ఆటంకం లేకుండా ముందుకు సాగడానికి సహాయం చేయమని, ఈ పరిచర్యకు ఎంతమంది అయితే తండ్రి గుప్పిళ్ళు విప్పి సహాయం చేస్తూ ఉంటున్నారో వారందరినీ బహుగా మీరు ఆశీర్వదించమని, కుటుంబంలో ఉంటున్న ప్రతి అవసరాల తండ్రి మీరు తీర్చమని అయ్యా దీనిని నన్ను కూడా ఈ పరిచర్యలో ప్రతిదినం తండ్రి మీరే ఆదుకొని ఈ మాటలు వినిపించడానికి ఇస్తున్న శక్తికై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలారా, ప్రతిదినం ఈ సమయానికి మీ ఇంటి వారి అందరితో పాటు చేరరాటానికి ప్రయత్నం చేయండి. రాబోయే దినాలలో మరిన్ని శ్రేష్టమైన మాటలు వినలాగున ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించవాలని ప్రభు పేరిట ప్రేమతో బ్రతిమలాడుతూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక.